మా ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు ధాన్యం కొనుగోళ్లలో చాలా అలసత్వం అవుతుంది నేనైతే నలభై ఐదు గంటల్లో డబ్బులు ఇచ్చేవాడిని మీరు నెల రోజులైనా కూడా బాకీలు చెల్లించగా రైతాంగం తీవ్ర ఇబ్బందుల్లో ఉంది వాటిని తక్షణమే చెల్లించాలని చెప్పిచ్చుగా మీద నాలుగు మాటలు రాసి రిలీజ్ చేశాడు చంద్రబాబు అన్నం తింటున్నావా నువ్వు మనిషివా కొడాలి నాని గారు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు గారిని కడుపుకే అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అంటున్నారే ఆ మాట మాట్లాడటానికి అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతున్నాను ఎందుకంటే ఈరోజు హైసెక్ హైటెక్ సిటీగా ఇంత అభివృద్ధి పథకంలోకి వెళ్తున్నటువంటి హైదరాబాద్లో ఏ ఒక్క మనిషిని అడిగినా కూడా చెప్తారండి ఇంత అభివృద్ధికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మంత్రులు కూడా ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు అనేటువంటి విషయం మీరు మాట్లాడి మీరు తెలుసుకొని మీరు మాట్లాడేటప్పుడు మీరు కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడుతున్నారా గడ్డి తినే మాటలు మాట్లాడుతున్నారా అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే చాలా పద్ధతిగా ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏంటంటున్నారండి చంద్రబాబు గారు లేకని మీరు విమర్శిస్తున్నారా అసలు చంద్రబాబు గారి పేరెత్తడానికైనా మీకు అర్హత ఉందా అని చెప్పని ఈరోజు రాష్ట్ర ప్రజలు చాలా బాధపడుతున్నారండి ఎందుకంటే మీ యొక్క పార్టీలోనే ఉన్నారు కదా ఆయన పేరు ఏంటంటే పట్టు వదలని బట్టి విక్రమార్కుడు అదేనండి మన త్రిబులార్ గారు రోజుకోట రాస్తున్నారు కదా లేక ప్రేమ రాస జగన్ గారికి చేరి ఉంటది అని ఆయన రాసే ఒక ప్రతి ఒక్క లేఖలోని అంశాలకి సమాధానం చెప్పే సత్తా ఆ దమ్ము ఆ ధైర్యం మీకున్నదా అని చెప్పని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అనే విషయాన్ని మీరు గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది ఏంటండి ఏంటండి రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారా రైతులకి గురించి మీరు భరోసా ఇస్తున్నారా గత ఐదు వందల రోజులుగా అమరావతి రైతులని రోడ్డు మీద కూర్చోపెట్టి ఈరోజు కరోనా లాంటి ఒక గడ్డు సమయంలో సెకండ్ వేవ్ కరోనాలో కూడా ఆ యొక్క అమరావతి రైతులు ఎంత హింస పెట్టారు ఎలక్షన్స్ కు ముందు మీ యొక్క ప్రతి ఒక్క మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఓట్ల కోసం ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పి నమ్మబలికించి జగన్ గారు ఇల్లు కట్టుకుంటున్నారు అమరావతి ఇక్కడే ఉంటుంది ఇక్కడే అభివృద్ధి జరుగుతుందనే అబద్ధపు మాటల పలికి ఈ రోజు అన్ని వందల మంది రైతుల యొక్క భూములు ఇచ్చిన పాపానికి వారిని రోడ్డు మీదకి తీసుకొచ్చింది కాకుండా వాళ్ళకి కవాతు అనేటువంటి చరిత్రలో కని విని ఎరుగునటువంటి ఒక భయంకరమైన జుగప్సుకరమైనటువంటి చర్యలను మీరు చేస్తూ రక్షణ వ్యవస్థను మీ చేతుల్లోకి తీసుకొని లేని కేసులు ఆఖరికి దళితుల మీదనే ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసులు పెట్టినటువంటి మీరు వారి మీద వాళ్ళని ప్రాస్ట్యూమ్స్ అన్నారా పేడ్ ఆర్టిస్టులు అన్నారా ఎటువంటి మాటలు మాట్లాడి అన్నం పెట్టే రైతన్నులను విమర్శించినటువంటి మీ యొక్క ప్రభుత్వం ఈరోజు రైతుల గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉన్నదనేది మీరు మీరు తెలుసుకోవాలని చెప్పని మీకు తెలియజేస్తున్నానండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి